Hello andi. Ee roju manam clean room monitoring parameters gurinchi discuss chesukundam. Oka clean room lo manam ee parameters ni monitor cheyali ane vishayam gurinchi chusinatlayite manam clean room lo daily monitoring roju variga monitor chesinatvanti ATT ante okati temperature, rendu relative humidity RH, moodu DP differential pressures. Idi పాజిటివ్ ప్రెజర్స్ అయినా అవ్వచ్చు లేదా నెగిటివ్ ప్రెజర్స్ అయినా అవ్వచ్చు. ఈ మూడింటిని మనం క్లీన్ రూమ్లో రోజు కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లీన్ రూమ్లో మనం మంత్లీ మానిటర్ చేసేటటువంటి పారామీటర్స్ కానీ చూసినట్లయితే విపిసి మీన్ వైబల్ పార్టికల్ కౌంట్, అంటే బతికుండేటటువంటి జీవులు ఏంటేంటి, బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్, ఇటువంటివన్నిటిని కూడా మనం మంత్లీ మానిటర్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇయర్లీ లేదా పిఆర్క్యూ. పిఆర్క్యూ అంటే పీరియడికల్ రీక్వాలిఫికేషన్ ఆర్ ఎనీ మేజర్ మాడిఫికేషన్. అంటే ఒక క్లీన్ రూమ్ కానీ చూసినట్లయితే ఇయర్లీ దాన్ని క్వాలిఫై చేస్తుంటాం, దాన్ని పిఆర్క్యూ అని చెప్తాం, పీరియడికల్ రీక్వాలిఫికేషన్ అని చెప్తాము. లేదా ఎనీ మేజర్ మాడిఫికేషన్, ఆ క్లీన్ రూమ్లో ఏదైనా మనం మాడిఫికేషన్ చేస్తాము, అంటే కొత్త ఎక్విప్మెంట్లు పెట్టేటప్పుడు మొత్తం క్లీన్ రూమ్ని కొంత భాగాన్ని డిస్మెంటిల్ చేస్తాము, మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తాము. చేసేటప్పుడు మనం కొన్ని పారామీటర్స్ని మానిటర్ చేయాలి. వీటిని మానిటర్ చేయాలంటే ఎన్విపిసి నాన్ వైబల్ పార్టికల్ కౌంట్, రెండు విపిసి వైబల్ పార్టికల్ కౌంట్, అది ఏ శాంపిల్స్ అంటే ఎయిర్ శాంప్లింగ్ అంటే ఎయిర్లో ఉండేటటువంటి శాంపిల్స్ని కలెక్ట్ చేయాలి. మూడు ఏసీపిహెచ్ ఎయిర్ చేంజెస్ పర్ అవర్, ఇది హెచ్విఏసీకి సంబంధించినటువంటిది. మన క్లీన్ రూమ్లో సప్లై ఎయిర్ గ్రిల్స్, రిటర్న్ ఎయిర్ గ్రిల్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఎయిర్ సర్కిల్స్ అనేవి ఎంత ఉండాలి అది దాన్నే మనం ఏసీపిహెచ్ అంటాం, ఎయిర్ చేంజెస్ పర్ అవర్. నాలుగు ఎయిర్ ఫ్లో ప్యాట్రన్, మనకి సప్లై ఎయిర్ గ్రిల్స్ నుంచి వచ్చేటటువంటి ఎయిర్ అనేది ఏ విధంగా ఉంది, అంటే యూనిడైరెక్షన్లో ఉందా అనేటటువంటి విషయం. అంటే ఇక్కడ ఎయిర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి టర్బులెంట్ ఎయిర్ ఫ్లో, రెండు లామినార్ ఎయిర్ ఫ్లో. నెక్స్ట్ ఎయిర్ మోషన్, ఎయిర్ అనేది కదిలేటటువంటి విధానం అనేది ఏ విధంగా ఉంది, యూనిఫామ్గా ఉందా, అంటే అది టర్బులెంట్ ఎయిర్ ఫ్లోలో రన్ అయ్యేటప్పుడు టర్బులెంట్ ఎయిర్ ఫ్లోలోనే కంటిన్యూషన్గా ఉందా లేదా మధ్య మధ్యలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అది ఎయిర్ మోషన్. ఆరు కానీ చూసినట్లయితే నాయిస్ లెవెల్. నాయిస్ లెవెల్ మీన్ అక్కడ ఆ రూమ్లో ఎక్విప్మెంట్స్ రన్ అయ్యేటప్పుడు ఇంత సౌండ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ప్రకారం. ఓకేనండి, దాని లిమిట్ని. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే లక్స్ లెవెల్. లక్స్ లెవెల్ అంటే ఒక రూమ్లో మనం వర్క్ చేయాలంటే యాజ్ ఫర్ స్టాండర్డ్స్ ప్రకారము కొంత లైటింగ్ అనేది ఉండాలి, దాన్ని మనం లక్స్ లెవెల్ అని చెప్తాము. నెక్స్ట్ ఎయిత్ వన్ చూసినట్లయితే ఎఫ్ఆర్ ఫిల్టర్ ఇంటిగ్రిటీ. ఎఫామీన్ హై ఎఫిషియన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్, ఎఫామీన్ దీని యొక్క ఇంటిగ్రిటీని చెక్ చేస్తాము. ఇవి మనం క్లీన్ రూమ్లో మానిటర్ చేసేటటువంటి పారామీటర్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ రూమ్లో మనం డైలీ మానిటర్ చేసేటటువంటి పారామీటర్స్ గురించి ఒకసారి చర్చించుకుందాం. ఏ విధంగా అంటే వీటి యొక్క లిమిట్స్ అనేవి ఎంత ఉండాలి. డైలీ మానిటర్ చేసేటటువంటి పారామీటర్స్ ఏంటని చెప్పేసుకున్నాం, టెంపరేచర్ అని ఒకటి చెప్పేసుకున్నాం. టెంపరేచర్, ఈ టెంపరేచర్ చూసినట్లయితే టెంపరేచర్ లిమిట్ అనేది ఎంత ఉండాలంటే ఒక ISO క్లాస్ 1 lakh క్లీన్ రూమ్లో టెంపరేచర్ అనేది నాట్ మోర్ దాన్ 25 degrees అనేది ఉండాలి. నెక్స్ట్ RH రిలేటివ్ హ్యూమిడిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే గాలిలో ఉండేటటువంటి తేమ శాతము. RH మీన్ ఇది ఎంత ఉండాలంటే నాట్ మోర్ దాన్ 60 ఉండాలి. అయితే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది నాట్ మోర్ దెన్ 60 స్టాండర్డ్గా ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలని ఎక్కడ కూడా లేదు. ఆ క్లీన్ రూమ్లో మనము మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి బ్యాచ్ పైన ఈ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది బేస్ అయి ఉంటుంది. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ రిలేటివ్ హ్యూమిడిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. మూడు డిపి డిఫరెన్షియల్ ప్రెజర్స్. ఈ డిఫరెన్షియల్ ప్రెజర్స్ అనేవి 2 types ఉంటాయని చెప్పేసుకున్నాం, ఒకటి పాజిటివ్ ప్రెజర్స్, రెండు నెగిటివ్ ప్రెజర్స్. ఓకేనండి. మన క్లీన్ రూమ్ యొక్క డిజైనింగ్ని బట్టి, అంటే మన క్లీన్ రూము ఎంత విస్తీర్ణంలో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాము, ఆ మనకి ఉండేటటువంటి చేంజ్ రూమ్స్ అనేవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనము ఈ డిఫరెన్షియల్ ప్రెజర్స్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది.
అంటే నాట్ మోర్ దెన్ 40 అని, నాట్ మోర్ దెన్ 50 అని, నాట్ మోర్ దెన్ 15 అని, 20 అని ఇలా ఉంటుంది. అంటే చేంజ్ రూమ్కి అయితే ఒక విధంగా ఉంటుంది, బఫర్ రూమ్కి అయితే ఒక విధంగా ఉంటుంది. ఓకేనండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేంజ్ రూమ్కి అయితే ఒకలాగా విధంగా ఉంటుంది, కారిడార్కి ఒకలాగా విధంగా ఉంటుంది, పౌడర్ పాసింగ్ ఏరియాకి ఒక విధంగా ఉంటుంది, వెట్ ఏరియాకి ఒక విధంగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ విపీసీ. విపీసీ మీన్ వైబల్ పార్టికల్ కౌంట్. వైబల్ పార్టికల్ కౌంట్ అంటే మనం పార్టికల్స్ కౌంట్ అనేటటువంటివి టూ టైప్స్గా ఉంటాయని చెప్పేసుకున్నాం. ఒకటి వైబల్ పార్టికల్ కౌంట్, రెండోది నాన్ వైబల్ పార్టికల్ కౌంట్. వైబల్ పార్టికల్ అంటే బతికుండేటటువంటి జీవులు, ఎయిర్లో బతికుండేటటువంటి జీవులు. అవి ఏంటి ఏంటి అంటే బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్. వాటి లిమిట్ అనేది ఎంత ఉండాలి అంటే నాట్ మోర్ దెన్ 100 ఉండాలి. ఇప్పుడు మనము విపీసీని క్యాలిక్యులేట్ చేయడానికి సెటిల్ ప్లేట్స్ని ఉపయోగిస్తాయి. ఈ విపీసీ అనేది మంత్లీ చేస్తామని చెప్పేసి చెప్పేసుకున్నాం. ఓకేనండి, నెక్స్ట్ ఇది విపీసీ. ఈ విపీసీలోనే మరొకటి ఉందన్నమాట, నాట్ మోర్ దెన్ 200. ఈ నాట్ మోర్ దెన్ 200 ఎప్పుడు చెప్తామనేసి అంటే ఎయిర్ శాంప్లింగ్, అంటే ఇయర్లీ మనం ఒకసారి విపీసీని పర్ఫామ్ చేసేటప్పుడు, అంటే పిఆర్కేలో, అంటే రీక్వాలిఫికేషన్లో చేసేటప్పుడు, లేదా ఏదైనా క్లీన్ రూమ్ అనేది మేజర్ చేంజెస్ జరిగేటప్పుడు, అప్పుడు మనం విపీసీని చెక్ చేస్తాము. అప్పుడు ఏం చెక్ చేస్తామంటే ఎయిర్లో శాంపిల్స్ని కానీ, అంటే ఎయిర్లో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ చెక్ చేసినట్లయితే వాట్ లిమిట్ అనేది ఎంత ఉండాలంటే నాట్ మోర్ దెన్ 200 ఉండాలండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్విపిసీ. ఎన్విపిసీ మీన్ నాన్ వైబల్ పార్టికల్ కౌంట్. అంటే ముందే చెప్పేసుకున్నాం, డస్ట్ పార్టికల్స్ అని, ఫైబర్ పార్టికల్స్ అని, క్లాత్ పార్టికల్స్ అని, పేపర్ పార్టికల్స్ అని, ఇవన్నీ కూడా ఎన్విపిసీలోకి వస్తాయి. ఈ ఎన్విపిసీని కానీ చూసినట్లయితే ఒక రూమ్ అనేది, ఒక క్లీన్ రూమ్ అనేది ఆపరేషన్ కండిషన్లో ఉంటే అప్పుడు ఆ రూమ్లో 0.5 microns అనేవి ఎన్ని ఉండాలి అంటే 35,20,000 ఉండాలి. నెక్స్ట్ వన్ 5 microns ఎన్ని ఉండాలి అంటే 29,000 ఉండాలి. ఇవి నాన్ వైబల్ పార్టికల్ కౌంట్. ఒక రూమ్ అనేది రెస్ట్ కండిషన్లో ఉంది, అంటే రెస్ట్ కండిషన్ మీద ఆ ముందే చెప్పేసుకున్నాము లాస్ట్ సెక్షన్లో, ఆ రెస్ట్ కండిషన్ అంటే ఆ రూమ్లో ఎటువంటి యాక్టివిటీస్ అనేవి జరగకూడదు, ఐడియల్గా ఉండాలి. అప్పుడు ఎంత ఉండాలి అంటే 0.5 microns అనేవి 3,52,000 ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా 5 microns అనేవి 2,900 అనేవి ఉండాలి. ఓకేనండి, ఇది ఎన్విపిసి. నెక్స్ట్ వన్ కానీ చూసినట్లయితే ఏసీపిహెచ్, ఎయిర్ చేంజెస్ పర్ అవర్. మనం ఏపీఐలో క్లాస్ 1 lakh క్లీన్ రూము, లేదా ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం అయినట్లయితే ISO క్లాస్ 8 క్లీన్ రూమ్ అని చెప్తాము. యూరోపియన్ యూనియన్ ప్రకారం కానీ చూసినట్లయితే దాన్ని క్లాస్ డి క్లీన్ రూమ్ అని చెప్తాం. ఇవన్నీ కూడా ఒకటే అనమాట, క్లాస్ 1 lakh అయినా, క్లాస్ ISO 8 అయినా, క్లాస్ డి క్లీన్ రూమ్స్ అయినా, అవన్నీ వీటిని అన్నిటి కూడా ఒకటే సేమ్ అనమాట. ఇంకా ఏం కూడా లేదు, వేరువేరు గైడ్ లైన్స్ ప్రకారం వేరువేరుగా పిలవడం అనేది జరుగుతుంది. అయితే మన క్లీన్ రూమ్స్లో, ఏపీఐ క్లీన్ రూమ్స్లో క్లాస్ 1 lakh క్లీన్ రూమ్ అని చెప్పేసి అన్నాం కదా, దాంట్లో ఏసీపిహెచ్ అంటే ఎయిర్ చేంజెస్ పర్ అవర్, అంటే ఒక గంటకి ఎయిర్ చేంజెస్ అనేది, అంటే సప్లై నుంచి ఎయిర్ రావాలి, రిటర్న్ నుంచి ఎయిర్ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ సర్క్యులేషన్స్ అనేవి ఎన్ని జరగాలి అంటే 5 to 48 ఇన్ బిట్వీన్ ఉండాలి, ఈ మధ్యలో ఉండాలి. ఎయిర్ చేంజెస్ పర్ అవర్, ఒక గంటకి ఎయిర్ సైకిల్స్ అనేవి ఎన్ని మెయింటైన్ అవ్వాలంటే 5 to 48 మధ్య మెయింటైన్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఎయిర్ ఫ్లో ప్యాటర్న్. ఈ ఎయిర్ ఫ్లో ప్యాటర్న్ కానీ చూసినట్లయితే మనకి క్లీన్ రూమ్స్లో సప్లై ఎయిర్ గ్రిల్స్ నుంచి వచ్చేటటువంటి ఎయిర్ అనేది 2 types ఉంటుంది. అవి ఏంటంటే, ఒకటి టర్బులెంట్ ఎయిర్, లేదా లామినార్ ఎయిర్ ఫ్లో, 2 types ఉండడం అనేది జరుగుతుంది. అది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం పెట్టుకుంటాం. దీని గురించి మీకు క్లియర్గా నేను హెచ్విఏసీ కోసం చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తానన్నమాట. ఓకేనండి, ఇది ఎయిర్ ఫ్లో ప్యాటర్న్ కూడా మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎయిర్ మోషన్. ఈ ఎయిర్ మోషన్ కానీ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కింద మన క్లీన్ రూమ్లో మనం టర్బులెంట్ ఎయిర్ని కానీ యూజ్ చేసినట్లయితే, ఆ ఎయిర్ మోషన్ అంటే అది కదిలేటటువంటి విధానం అనేది యూనిఫామ్గా ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని చెక్ చేస్తామన్నమాట. ఓకేనండి, దాన్ని ఎయిర్ మోషన్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ నాయిస్ లెవెల్. ఒక ఏరియాలో మనం పనిచేసేటప్పుడు నాయిస్ లెవెల్ అంటే శబ్దం అనేది ఇంత లిమిట్ అనేది ఉంటుంది. యాజ్ ఫర్ స్టాండర్డ్స్ ప్రకారం చూసినట్లయితే మనము ఒక ఏరియాలో పనిచేసినట్లయితే అక్కడ నాయిస్ లెవెల్ ఎంత ఉండాలి అంటే బిలో 70 dB. ఓకేనండి, 70 dB బిలో ఉండాలి నాయిస్ లెవెల్ అనేది. నెక్స్ట్
సెవెంత్ వన్ కానీ చూసినట్లయితే లక్స్ లెవెల్, ఈ లక్స్ లెవెల్ కోసం చెప్పేసుకున్నాం. అంటే ఒక రూమ్లో మనం వర్క్ చేసేటప్పుడు మనం వర్క్ చేయడానికి లేదా ఒక డాక్యుమెంట్ రాయడానికి ఎంత లైటింగ్ అనేది అవసరం ఉంటుంది. ఆ లైటింగ్ అనేది ఎంత ఉండాలి అంటే లక్స్ లెవెల్ అనేది 300 to 500 ఇల్యూమిన్స్ ఉండాలి అన్నమాట. ఓకేనండి, ఇందులో 300 మనకి ఎక్కడ ఉంటుంది అంటే మనం ఏదైనా శాంప్లింగ్ చేసేటప్పుడు కానీ, శాంప్లింగ్ యాక్టివిటీస్లో కానీ, లేదా శాంప్లింగ్ బూత్లో కానీ, డిస్పెన్సింగ్ బూత్లో కానీ 300 ఉంటే సరిపోతుంది. మనం ఏదైనా ప్రాసెస్ ఆపరేషన్ చేసామో అంటే అటువంటి టైంలో ఖచ్చితంగా 400 ఉండాలి. 500 ఉంటే ఇంకా కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైనా యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేయడానికి మనకు సఫిషియంట్ లైటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎఫ్ఆఫ్ ఫిల్టర్ ఇంటిగ్రిటీ. ఈ ఎఫ్ఆఫ్ ఫిల్టర్ ఇంటిగ్రిటీ కానీ చూసినట్లయితే ఎఫ్ఆఫ్ ఫిల్టర్ అనేది 0.3 micron ఫిల్టర్. దీని ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ మీన్ సామర్థ్యత ఎంత ఉంటుంది అంటే 99.97% ఉండడం అనేది జరుగుతుంది. అంటే హెచ్విఏసీ సిస్టంలో ఇందాక మనం చెప్పేసుకున్నాం కదా, ఎయిర్ అనేది సప్లై ఎయిర్ గిల్స్ నుంచి వస్తుంది, రిటర్న్ ఎయిర్ గిల్స్ నుంచి పోవడం అనేది జరుగుతుంది. ఈ సప్లై ఎయిర్ గిల్స్ నుంచి వచ్చేటటువంటి ఎయిర్ అనేది ఫైనల్గా, అంటే జనరల్గా 10 microns, 3 microns ఎఫ్ఆఫ్ ఫిల్టర్, 0.3 micron కూడా వస్తుంది. ఫైనల్గా ఉండేటటువంటి ఫిల్టరే ఎఫ్ఆఫ్ ఫిల్టర్ అనమాట. ఓకేనండి, దీనికోసం నేను క్లియర్గా అంటే డెప్త్ నాలెడ్జ్ అనేది హెచ్విఏసీ కోసం చెప్పేటప్పుడు క్లియర్గా దానికోసం నేను వివరిస్తానండి. ఓకేనండి, ఇవి మనం క్లీన్ రూమ్లో మానిటర్ చేసేటటువంటి పారామీటర్స్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ ఒక క్లీన్ రూమ్ అనేది, ఒక క్లీన్ రూమ్లో ఇవన్నీ కూడా మెయింటైన్ అవ్వాలి అంటే ఈ క్లీన్ రూమ్కి మనకి ఒక స్పెషల్ సిస్టమ్ అనేది ఉండాలి. దాన్ని ఏమని చెప్తామంటే హెచ్విఏసీ సిస్టమ్ అని చెప్తాం. హెచ్విఏసీ సిస్టమ్, ఈ పారామీటర్స్ అన్నీ కూడా మెయింటైన్ అవ్వాలంటే. ఓకేనండి, అయితే ఈ హెచ్విఏసీ సిస్టమ్ కోసము నెక్స్ట్ సెక్షన్లో మీకు నేను క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, మన వీడియోలు కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ కానీ యూస్ఫుల్గా ఉన్నాయనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కామెంట్స్ అంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని క్లియర్గా మీరు నాకు తెలియజేయవచ్చు, దానికి నేను ఖచ్చితమైనటువంటి సమాధానాలు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.